ఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మూగబోయిన తన గళానికి మాటలు కూర్చుకుని వ్యధిత వ్యాకుల హృదయంతో అంటోంది. నా గుండెలోతుల్లో నిక్షిప్తమైన రుధిరాన్ని నొసట కక్కించిన ఓ నేస్తం, నీ చేతివ్రేళ్ల స్పర్శతో నన్ను రాగపంచికగా మార్చి విశ్వజనీన సంగీతానికి రసవృష్టిని చేయక కవోష్ట రక్తధారల్ని నా గొంతుక నుంచి ఎందుకు కక్కిస్తావయ్యా? నా కంఠసీమను కసిగా నొక్కి నేను రాల్చిన అక్షరాల తోరణాలను నవ్య చరితకు నాందిగా మార్చక నీవు సృష్టించాలని తలపోసే మారణహోమంలో నన్ను సమిధలు చేయటం న్యాయమా? అయ్యో, నీ సాహిత్య సుక్షేత్రంలో నన్ను హలంగా మార్చక నీ గుండెను మండించే గరడానికి నన్ను ఆయుధంగా వాడుకోవటం నీకు పాడియవునా? అక్కట ఎంతటి దయలేని వారయ్యా మీ జాతి వాళ్ళు. అర్ధరాత్రి ఊరికి ఉత్తరాన ఉన్న ఓ శ్మశానపు నడిబుడ్డులో నిర్విరామంగా ఓ వ్యక్తి సమాధిని తవ్వుతున్నాడు. నిబిడాంధకారంలో నిస్తబ్దతని అతడి నిట్టూర్పులు చెదరగొడుతున్నాయి. అఖిలము అమనస్యమై అమితార్థము పోరాడే ఓ క్రూర మృగపు అయోధనము అతడి మండుతున్న గుండెల్లో సప్త జిస్వనుడి శతనార్కలు పురస్పుత్రికగా మనసుపై మోతుతుంటే కక్కరము కగ్గమై కత్తి వాతయమ్ము కసిగా మట్టిలో గుచ్చుతూ కైటభారి భీకర సంగ్రామంలో వైర నిర్యాతనాసక్తితో కదంతుక్కుతున్నట్టు ఉగ్రుడై వ్యగ్రుడై ఉద్దీపత వ్యాకుల నిర్భన్న వాంఛాదగ్ధుడై శ్రమిస్తున్నాడు. ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణం అతడి ఫాలభాగాన అలుముకున్న శ్వేత బిందువులు ఒక్కొక్కటి జారి సమాధిపై పడి ఇంకిపోతున్నాయి. సాక్ష్యం చెప్పలేని సమీపంలోని సమాధులు నిర్వికల్ప సమాధిలోకి జారిన జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి. ప్రేతాత్మలు ఘోష పెడుతున్నట్టు గాలి బుసలు కొడుతోంది. శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రాసిన నవల ద రైటర్ త్వరలో మీ ముందుకు మీ కళ్యాణ సైమై వాయిస్లో.